Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధికారాన్ని అప్పచెప్పినట్లయితే బాగుండేదని చెప్పి ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత జనం కోరుకుని తప్పు చేశామని చెప్పి భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి 5 సంవత్సరాలు అధికారాన్ని అప్పచెప్తే ఈ రాష్ట్రాన్ని కుక్కల చెంపిన విస్తరలాగా రాజధాని పేరుతో అధికారాన్ని అతని సొంత మనుషులకి వ్యవస్థలకి దోచిపెట్టేటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు. 2014లో చంద్రబాబుకి అధికారాన్ని ఇచ్చి తప్పు చేశామని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి బీసీలు కానివ్వండి, ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి కులానికి చెందినటువంటి వ్యక్తులు కానివ్వండి, చంద్రబాబు నాయుడికి ఆ రోజు అధికారం ఇవ్వకుండా 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినట్లయితే బాగుండేది. ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కులాలకి మతాలకి తేడా లేకుండా పార్టీలకు తేడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి 14లోనే అధికారం ఇచ్చి ఉంటే ఈ రాష్ట్రం ఇంకా బాగా ఉండేదని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అనుకుంటున్నారు. 2 సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడమే కాదు, 131,000 కోట్ల రూపాయల రాష్ట్ర సంపదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక కుటుంబాలకి 131,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వారి అకౌంట్లకే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంపదని తరలించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎక్కడ కూడా మనం చూసున్నాం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రులు. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ కరోనా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 50% కరోనా రోగులకు వైద్యం చేయాలని చెప్పి దానికి ప్రభుత్వమే పూర్తిగా బిల్లు చెల్లిస్తుందని చెప్పి ఆరోగ్యశ్రీని కరోనా రోగులకు కూడా అనుసంధానం చేసి కరోనా రోగులకి వైద్యం చేసినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా కరోనాతో తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథలైతే ఆ పిల్లలకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికి ఆదర్శం అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మరి కరోనా ద్వారా చనిపోయినటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కనుక చనిపోతే పిల్లలకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 108లు కానివ్వండి, 104లు కానివ్వండి, రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంట్లోనూ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలని. ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఇంతమంది ముఖ్యమంత్రులు కలిపి 13, 14 మెడికల్ కాలేజీలు ఉంటే ప్రభుత్వం తరఫున ఈరోజు 7,500 కోట్ల రూపాయలతో 16 మెడికల్ కాలేజీలకి టెండర్లు పిలిచి రేపు శంకుస్థాపన చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు.
అంటే 75 సంవత్సరాల చరిత్ర ఒక ఎత్తు అయితే ఆరోగ్య వైద్యానికి సంబంధించి ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యలు ఒక ఎత్తు ఈ 2 సంవత్సరాల్లోనే మరి 16 మెడికల్ కాలేజీలకు టెండర్ల పిలిచి శంకుస్థాపన చేయటువంటే వైద్యం పట్ల ఆరోగ్యం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలనే మన కళ్ళు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా కనబడేటువంటి పరిస్థంది ఈ దేశంలో ఎన్ని అంబులెన్స్ ఉన్నాయో తెలుదో ఒక ఈ రాష్ట్రంలోనే 108 లు గానుండి